హిందువులకు అత్యంత పవిత్రమైన నదులలో ముఖ్యమైనది గంగా నది. ఈ నది వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కాదు. దాదాపుగా ఇప్పటికీ 80,000 సంవత్సరాల పూర్వం నుంచి అతి పవిత్రమైన నదిగా పిలువబడే గంగానది గురించి మనకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. యుగ యుగాల మన భారతదేశ చరిత్రలో పుణ్యతీర్థం ఈ గంగానది. ప్రపంచంలో మరెక్కడా కూడా ఏ నదులలో లేనటువంటి విశేషమైన ఔషధ గుణాలు ఈ గంగానదిలో ఉన్నాయి అని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. ఇదే విషయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే కొంతమంది ఋషులు వారి గ్రంథాలలో రాయడం జరిగింది. నిజంగానే నీటికి అంత శక్తి ఉందా అంటే ఒక గంగానదికి మాత్రమే ఆ శక్తి ఉంది అంటున్నారు. అందుకే ఈరోజు గంగానదికి సంబంధించి మనకు తెలియని ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రభాకర్. వెల్కమ్ టు మై షో మై టాక్స్. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని కానీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత ప్రాంతంలో గంగోత్రి గ్లేజియర్ వద్ద జన్మించి ప్రవాహ మార్గంలో అలకనందా నదితో కలిసి మహానదిగా ఆవిర్భవించి దాదాపుగా 2,510 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఉపనదులైనటువంటి కోసి, గోమతి, షోనా వంటి మరికొన్ని నదులతో కలిసి గంగానది మహాప్రవాహంగా మారుతుంది. అలా పయనిస్తూ వెస్ట్ బెంగాల్లోని మాల్దా వద్ద రెండుగా చీలి ఒక భాగం వెస్ట్ బెంగాల్కి తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో కలిస్తే మరొక భాగం బంగ్లాదేశ్ మీదుగా ప్రవహించి మధ్యలో జమునా నది, మేఘనా నది మరియు ఇంకొన్ని చిన్న చిన్న నదులతో ప్రవహిస్తూ చివరకు ఇది కూడా బంగాళాఖాతంలో కలుస్తుంది. వలస పక్షుల గురించి మీరు వినే ఉంటారు, కానీ గంగానది మీద ఆధారపడి బతికే 2-3 రకాల జాతుల పక్షులు ఇక్కడ తప్ప ప్రపంచంలో మరెక్కడా మీరు చూడలేరు. మొట్టమొదటిసారిగా గంగానదిపై పరిశోధనలు 1896లో మొదలుపెట్టారు. జీవ విజ్ఞాన శాస్త్రవేత్త అయిన హ్యాన్బరీ హ్యాంకిన్ గంగాజలంపై ఎన్నో పరిశోధనలు జరిపారు. ఆ పరిశోధనలో కలరా వ్యాధిని కలిగించే వైబ్రియో కొలరే బ్యాక్టీరియాను గంగాజలంలో కలిపినప్పుడు అది 3 గంటలలోనే నాశనమైందట. అదే బ్యాక్టీరియాని డిస్టిల్డ్ వాటర్లో వేసినప్పుడు 48 గంటల తర్వాత కూడా అది జీవించి ఉందట. గంగానది మాత్రమే కాదు, దీని ఉపనది అయినటువంటి యమునా నదిలో కూడా ఈ అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి అని గుర్తించారు. బ్రిటిష్ ఫిజీషియన్ అయినటువంటి సిఈ నెల్సన్ ఇండియా నుంచి ఇంగ్లాండ్ తిరిగి వెళ్తూ ఒక బాటిల్లో గంగాజలాన్ని తీసుకువెళ్లారు. అక్కడికి చేరిన తరువాత ఆ నీటిని పరీక్షించారు. సాధారణంగా వాటర్ని ఒక సీసాలో ఉంచినప్పుడు కొన్ని రోజులకు అది దుర్వాసన వస్తూ ఒక రకమైన చెడు బ్యాక్టీరియా చేరుతుంది. కానీ ఆ గంగాజలం మాత్రం దానిని సేకరించినప్పుడు ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో అన్ని రోజులు ప్రయాణం తరువాత కూడా ఉందట. 1927లో ఫ్రాన్స్కి చెందిన ఫెలిక్స్ డి హెర్లే అనే మైక్రోబయాలజిస్ట్ గంగానదిలో దొరికిన కొన్ని సవాళ్లను పరిశీలించాడు. చనిపోయిన ఆ వ్యక్తులు కలరా వ్యాధి సోకి చనిపోయినట్టు తేలింది. అందువల్ల ఆ శవాలు దొరికిన ప్లేస్లో వాటర్ని పరీక్షిస్తే ఆ నీటిలో ఎటువంటి హానికారక బ్యాక్టీరియా లేదని తేలింది. భారతదేశానికి చెందిన డిఎస్ భార్గవ అనే ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ తన జీవితకాలంలో సగభాగం గంగానది మీద చేసే పరిశోధనలకే అంకితం చేశారు. ఈ పరిశోధనలో ప్రపంచంలో మిగతా ఏ నదుల్లో కూడా లేనటువంటి ఒక అద్భుత శక్తి ఉందని తేల్చారు. ప్రపంచంలో మిగతా నదులతో పోలిస్తే గంగానదికి తనకు తానుగా వాటర్ని సెల్ఫ్ ప్యూరిఫై చేసుకునే శక్తి 20 రెట్లు ఎక్కువట. దీనికి కారణం ఆ నీటిలో బ్యాక్టీరియోఫేజ్ అనే ఒక రకమైన బ్యాక్టీరియా కలిగి ఉండటమే. ఈ బ్యాక్టీరియా గంగానదిలోకి ఎలా వచ్చిందో ద 9 అన్నోన్ మ్యాన్ ఆఫ్ అశోక వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ని ఇక్కడ మీరు చూడవచ్చు. అందువల్లనే గంగలో స్నానం చేయడం వల్ల సమస్త రోగాలను నివారించవచ్చు అని నమ్మకం. ఈ విశిష్టతల వల్లనే పూర్వం రాజులు ప్రతి పుణ్యకార్యాలకు గంగాజలాన్ని వినియోగించేవారు. అంతేకాదు, హిందూ దేవాలయాలను శుద్ధి చేయడానికి కూడా ఇప్పటికీ ఈ నీటిని ఉపయోగిస్తున్నారు. ఇంతటి విశిష్టత ఉండటం వల్లనే పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా గంగాజలాన్ని తీసుకువెళ్లి వారి వద్ద ఉన్న జలాలలో కలుపుతున్నారు. అలా కలపడం వల్ల ఆ జలాలు కూడా శుద్ధి అవుతాయని వారి నమ్మకం. పూర్వం రోజులలో చాలామంది చక్రవర్తులు రోజు తాగడానికి ఈ వాటర్ని ఉపయోగించేవారట. అంతేకాదు, మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు ఓడ ప్రయాణాలలో తాగడానికి గంగాజలాన్నే వాడేవారు. ఎందుకంటే ఈ నీరు ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇదంతా ఒకప్పటి మాట. నేడు పారిశ్రామిక కాలుష్యం రూపంలో పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల జలాలు అన్నీ కూడా నాశనమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రజలు, ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గంగను కాపాడుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.